తెలంగాణ సీఎం కేసీఆర్ కనిపించకపోవడం, ఆయనకు కరోనా వచ్చిందన్న వార్తలపైన ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రతిపక్షాలు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నా ఆ రెండింటికి తప్పించి మిగిలిన వాటికి అటు గులాబీ నేతలు ఇటు కేటీఆర్ మాటకు మాట బదులిస్తున్నారు. ఇంకోవైపు కేసీఆర్ మీడియా ముందుకు రాకపోయినా ఆయన వాణిని మాత్రం తెలంగాణ ప్రజలు వినగలుగుతున్నారు. సచివాలయం కూల్చివేతలో ప్రార్థనా మందిరాల తొలగింపుపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడిదే రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వ్యూహాత్మకంగానే తండ్రి కొడుకులు మౌనంగా ఉన్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు కూడా కేసీఆర్ కనిపించడం లేదని విపక్షాలు నానాయాగి చేశాయి. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన తెలంగాణ సీఎం విపక్షాలకు తనదైన శైలిలో చీవాట్లు పెట్టారు. మళ్లీ ఇప్పుడు కూడా కాంగ్రెస్కి ఖతర్నాక్ జవాబిచ్చేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. వచ్చే వారం అంటే సోము మంగళవారాల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే మీడియా సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఓ మీడియా ఇంటర్వ్యూలో నగరవాసులు సీఎం ఎక్కడుంటే మాకేంటి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఇలాంటి కీలక సమయాల్లో ప్రజలకు అండగా ఉండాలని స్పష్టం చేశారు. ఓవైపు కరోనా నగరాన్ని కబళిస్తుంటే ఇంకోవైపు ప్రైవేట్ హాస్పిటల్స్ జలగల్లా ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ప్రైవేట్ హాస్పిటల్స్ని ప్రభుత్వ నియంత్రణలో ఉంటే ఇక్కడ ఎందుకు ఆ పని చేయడం లేదని నిలదీస్తున్నారు. కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించిన వాళ్ళని అరెస్టు చేయడంలో చూపిస్తోన్న శ్రద్ధ కరోనా కట్టడిపై చూపిస్తే బాగుండేదని సూచిస్తున్నారు. సచివాలయం కూల్చివేతపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఓవరాల్గా కేసీఆర్ ఓ ముఖ్యమంత్రిగా కాకుండా రూలర్గా వ్యవహరిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరిన్ని పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం టైమ్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్.